జ్ఞానేశ్వర్ గారు చెప్తున్నారు ఇక తెలంగాణలో మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఇక మరి చెప్పండి సార్ ఎలా ఉంటుంది తెలంగాణలో ఈ యొక్క టీడీపీకి సంబంధించి ఈరోజు మరి 10 సంవత్సరాల తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు మరి దీనికి సంబంధించి ఎంతమంది వస్తున్నారు ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంపాదించుకోబోతోంది క్యాడర్ ఉన్నారు నాయకులు పోయినా జ్ఞానేశ్వర్ గారు చెప్పినట్టుగా కార్యకర్తల ధైర్యం ఉంది బలం ఉంది మళ్ళీ వాళ్ళ నుంచి నాయకులు తయారవుతారు ఎంతోమంది తయారు కేసీఆర్ని నాబోటి వాళ్ళని తయారు చేసిందే పార్టీ అనేక మంది ఇతర పార్టీల నాయకులైన వాళ్ళు కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేసిన వాళ్ళు తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో తయారైంది చంద్రబాబు గారు కూడా టైం స్పేర్ చేస్తున్నారు తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి జరగాలి పేదరిక నిర్మూలన జరగాలనే ప్రధాన ధ్యేయం రామారావు గారు పెట్టింది తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు ఎలాగ ఉన్నదో సామాజిక న్యాయం చేసేలాగా అదే సిద్ధాంతంలో వాళ్ళ ముందుకు సాగి ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా రెండు రాష్ట్రాలు ఉండాలని రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పొందాలని ముందుకు సాగి నిరుద్యోగం లేకుండా ఉపాధి లభించేలాగాను అందరూ కూడా పేదరికం అనేది లేకుండా పైదాకా పెంచే కార్యక్రమం మేము తీసుకుంటున్నాం కొత్త సిద్ధాంతం నూతన సిద్ధాంతం పాత సిద్ధాంతమే రామారావు గారి సిద్ధాంతాన్ని పునికి పుంచుకొని ఇవాళ మేనిఫెస్టో తయారు చేసి మేము ముందుకు సాగబోతున్నాం తెలంగాణలో బలమైన శక్తిగా తెలుగుదేశం రాబోతుంది ఎందుకంటే మధ్యలో విభజన వల్ల అక్కడ అభివృద్ధి చేసే వెనుకబడ్డ రాష్ట్రంగా మిగిలిపోయింది కనుక ఆంధ్రప్రదేశ్ దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలో చంద్రబాబు కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం టైం స్పేర్ చేసుకుంటూ రెండు రాష్ట్రాల్లో ఇక్కడ ఒక అనుబంధం అక్కడ ఒక అనుబంధ శాఖలు ఏర్పాటు చేసి పటిషన్ చేసుకునే కార్యక్రమం నడుస్తుంది ఇవాళ ఎందుకంటే రాష్ట్రాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలా తయారైపోయిందంటే 5 ఏళ్ళు కష్టపడి చంద్రబాబు గారు పట్టాలు ఎక్కిస్తే వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అన్ని విధాల నాశనం అయిపోతుంది నిరుద్యోగం వలసలు పోయే పరిస్థితి వస్తుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాలని ప్రజలంతా కోరుకుంటున్నారు నిన్న లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ జిల్లా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కానీ ఏ విధంగా జరిగిన మనం చూసాం ఇవాళ తెలంగాణలో కూడా పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది ఇవాళ కేడర్లో జోష్ వస్తుంది మొదలైంది ఈ జోష్ రేపు ఇవాళ జరిగే కార్యక్రమంతో జోష్ మొదలవుతుంది నాయకులు వస్తారు తయారవుతారు యువకులు తయారవుతారు వాళ్ళ 82లో పార్టీ పెట్టిన రోజు ఇదే రోజున పెట్టినప్పుడు ఈ రోజుకి మార్పు ఉంది కొత్త యువతరం వచ్చారు ఆ రోజు ఏం జరిగిందో రామారావు తీసుకున్న సంస్కరణలు ఏంటి దాని ఫలితాలు ఏంటి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ సిటీకి వచ్చిన గ్రోత్ కారిడార్ ఏంటి దాని ఫలితంగా ఆర్థిక వనరులు సమకూరి తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది ఇవన్నీ కార్యక్రమంలో తీసుకెళ్తారు ఇవాళ చూశారు నగరం అంతా ప్రతిదీ ఎన్ని చేశారు తెలుగుదేశం చంద్రబాబు గారు హయాంలో రామారావు అని ప్రజలంతా చెప్పారు అది అందరూ గుర్తించారు తెలంగాణలో కూడా హైదరాబాద్లో కానీ వచ్చిన సంస్కరణల ఫలితంగా మనం అభివృద్ధి చెందామనేది తెలంగాణ ప్రజల్లో ఉంది మనోభావంలో ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది అంటే నిన్న మంత్రి కేటీఆర్ కూడా అమరావతి డెవలప్ కాలేదు హైదరాబాద్ బాగా డెవలప్ అయింది అనే వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా దీనికి సంబంధించి 4 ఏళ్ళు పార్టీని కొల్లుడయ్యారు ఆయన కొల్లుడే పోలవరాన్ని మట్టి కల్పించేశారు అమరావతిని మట్టి కల్పించారు అక్కడ అభివృద్ధి ఆగిపోతే వస్తుందని కేటీఆర్ గారు అనుకున్నారు మా ముఖ్యమంత్రి గారు కేసులు గొడవే కేసులు గొడవ నుంచి బయటపడాలి హత్యారాజకీయం నుంచి బయటపడాలని గొడవలని ఆయన ఉన్నాడు అందువల్ల దెబ్బతింది బ్రహ్మాండమైన రాజధాని అయ్యేది హైదరాబాద్కు దీటుగా అక్కడ కూడా రాజధాని తయారయ్యేది రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెంది హైదరాబాద్తో పాటు ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏం జరగలేదు ఇంకా ఒకటే కాళేశ్వరం కట్టిన పైపులు లోపడిపోయినాయి తీసే నాదుడు లేడు ఒక్క చుక్క నీళ్ళు రాలేదు చాలామంది చాలా చెప్తున్నారు లోకల్ వాళ్ళకి తెలుసు కదా ఏం జరుగుతుంది అంటే మంత్రి కేటీఆర్ అంటున్నారు టీడీపీ హయాంలో అక్కడ ఒకసారి అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిగా ప్రకటించినా కూడా అభివృద్ధి జరగలేదు హైదరాబాద్తో పోల్చుకుంటా అంటున్నారు మీరేం చెప్పారు ఆయన అన్ని భోజనాలు చేసి పెట్టిపోయిండు ఈయన ప్లేట్ వేసుకొని తింటుండు ఈయన చేసింది ఏమొరిగిందో అది చెప్పమానండి ఫస్ట్ ఒక్కటి చెప్పమానండి 2 బెడ్రూమ్ ఇండ్లు కట్టి లక్షలు కడుతున్నారు 1000 కూడా కట్టలేదు అవి కూడా పంచడం లేదు 5 సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి ఏదైతే చెప్పిండో యువకులకు 3016 రూపాయలు కడతాని అనౌన్స్ చేసినట్టు ఇప్పటిదాకా గతి లేదు అతి గతి లేదు వాటి గురించి మాట్లాడమనండి మస్తు చెప్తారు సీటు మీద కూర్చొని తెలుస్తుంది కదా ఇవ్వలేం గెలిచేది థ్యాంక్ యూ అంటే మీ మేనిఫెస్టో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లకు మించే ఉండబోతుందా తెలంగాణలో మీ విధానం ఏంటి మాది చూసి ఎవరైనా తీసుకోవాలి తెలుగుదేశం సొంత ఎజెండా ఉంది సొంత ఎజెండా ప్రకారమే పోతాం ఎలాంటి సందేహం లేదు సో ఇది ఓవరాల్గా మరి తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అంటున్నారు ఇక తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఇక ఈరోజు మరి ఈ యొక్క తెలంగాణ టీడీపీకి సంబంధించి కూడా మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు మరి విధి విధానాలు ప్రకటిస్తారు సో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ల కంటే కూడా మేము ముందున్నాము మాకు క్యాడర్ ఉంది లీడర్ లేకపోయినప్పటికీ కూడా మా దగ్గర ఇప్పుడు గతంలో 82లో మరి ఎన్టీఆర్ ఈ యొక్క పార్టీని స్థాపించిన క్రమం కేవలం 9
నెలల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు ఇప్పుడున్న 6 నెలల సమయం అయినా సరిపోతుంది. సో ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీనే విజయం ఖాయమని చెప్తున్నారు. నంద్యాల జిల్లా